అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. చూసారంటే మనం అమేస్ఫిట్ పాప్ 3S స్మార్ట్ వాచ్ ఒక అన్బాక్సింగ్ అండ్ ఓవర్వ్యూనే మనం చూడబోతున్నాం. సో ఏదో చూసారంటే మనకి అమేస్ఫిట్ పాప్ 3S ఒక బాక్స్ అని చెప్పాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసారంటే మనకి అప్ యువర్ గేమ్ అని చెప్పి రాస్తున్నారు. సో వెనకాల పక్క చూసారంటే మనకి చాలా స్పెసిఫికేషన్స్ వచ్చి ఇచ్చారు. సో మెయిన్ అయిన ఫీచర్స్ ఏంటి అని చూసారంటే ఫస్ట్ వచ్చి మనకి 1.96 inch HD AMOLED డిస్ప్లే వచ్చి ఇచ్చారు. మెటాలిక్ డిజైన్ అని చెప్పి ఇస్తున్నారు. బ్లూటూత్ ఫోన్ కాల్స్ వచ్చి ఇస్తున్నారు. ప్రైసింగ్ చూసారంటే మనకి అప్రాక్సిమేట్గా 4000 rupees వచ్చి మనకి చేశారు. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే చూసారంటే లోపల వచ్చి మనకి ఫస్ట్ వచ్చి అమేస్ఫిట్ పాప్ 3S స్మార్ట్ వాచ్ మనకు వచ్చి దొరుకుతుంది. ఇదే చూసారంటే మనకి అమేస్ఫిట్ పాప్ 3S స్మార్ట్ వాచ్ అని చెప్పాలి. దీనికి వచ్చి ఒక స్క్వేర్ డిస్ప్లే వచ్చి మనకి ఇచ్చున్నారు. సో అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ చూసారంటే మనకి అమేస్ఫిట్ పాప్ 3S ఒక ప్రోడక్ట్ మాన్యువల్ వచ్చి మనకి బాక్స్ లోపల వచ్చి ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే మనకి ఛార్జింగ్ బేస్ వచ్చి ఉంది. సో ఏదో చూసారంటే అమేస్ఫిట్కి ఒక ఛార్జింగ్ బేస్ అని చెప్పాలి. ఇప్పుడు చూసారంటే మనం బాక్స్ లో కంటెంట్స్ అంతా చూస్తాం. ఆ వాచ్ ఒక ఓవర్వ్యూ వచ్చి చూద్దాం. ఫ్రంట్లో చూసారంటే నేను చెప్పినట్టు 1.96 inch AMOLED డిస్ప్లే వచ్చింది. చాలా గార్జియస్ అయిన AMOLED డిస్ప్లే ఇచ్చారు. రైట్ హ్యాండ్ సైడ్ చూసారంటే ఆ క్రౌన్ వచ్చి ఇచ్చినారు. 2 microphones వచ్చి మనకి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి ఇచ్చారు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసారంటే మనకి స్పీకర్ గ్రిల్ ఇచ్చారు. సో ఒక స్పీకర్ వచ్చి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి ఉంది. నెక్స్ట్ చూసారంటే మనకి డైల్ వచ్చి బాగా స్టర్డీగానే మెటాలిక్ డిజైన్ వచ్చి ఇచ్చినారు. బట్ ఇది చూసారంటే స్ట్రాప్ వచ్చి నార్మల్ అయిన ఒక స్ట్రాపే ఇచ్చారు. బట్ మెటాలిక్ స్ట్రాప్ వేరియంట్ కూడా మనకు అమ్ముతున్నారు. అది కావాలంటే మీరు 1000 rupees ఎక్స్ట్రా ఇచ్చి మీరు కొనుక్కోవచ్చు. ఆ వెనకాల పక్క చూసారంటే సెన్సార్స్ లైక్ హార్ట్ రేట్ సెన్సార్, SPO2 monitor అంతా వెనకాల ఉంది. అదే చూసారంటే ఛార్జింగ్కి కూడా చూసారంటే పిన్స్ వచ్చి మనకి వెనకాలే వచ్చి ఇచ్చున్నారు. నెక్స్ట్ అందరు అడిగే ఒక ఫీచర్ ఏంటంటే ఈ వాచ్లో రైస్ టు వేక్ ఉందని చెప్పి అందరు అడుగుతారు. సో దాంట్లో చూసారంటే రైస్ టు వేక్ వచ్చి ఖచ్చితంగా ఉంది. ఆ రైస్ టు వేక్ కూడా చూసారంటే మనకి సూపర్గా వచ్చి వర్క్ అవుతుంది. మీరు చూడొచ్చు. సో రైస్ టు వేక్ వచ్చి ఖచ్చితంగా ఒక చాలా చాలా ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి. సో అమేస్ఫిట్కి మనం ఒక పెద్ద థమ్స్ అప్ వచ్చి చెప్తాం. నెక్స్ట్ చూసారంటే మనకి 1 IP68 వాటర్ రెసిస్టెన్స్ వచ్చి మనకి దీంట్లో ఉంది అని చెప్పి అమేస్ఫిట్ వాళ్ళు వచ్చి మనకి చెప్తున్నారు. సో అది నేను కూడా టెస్ట్ చేశాను. ఫుల్గా వచ్చి నీళ్ళు వేశాను. నీళ్ళు వేసి కూడా మనకు వచ్చి ఏమవ్వలేదు. సో మీరు జిమ్ దాంతో చూసారంటే రన్నింగ్ అంతా స్వెట్ అంతా మనకి ఖచ్చితంగా ఏమవ్వదు. అదేలాగా చూసారంటే మనకి వాన పడినప్పుడు కూడా మీరు వచ్చి పెద్దగా వానలో కూడా తడిస్తే మీకు ఏం అవ్వదు. సో కాన్ఫిడెంట్గా చూసారంటే స్మార్ట్ వాచ్ వచ్చి మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే అబ్సల్యూట్గా ఒక సూపర్ అయిన విషయం ఏంటంటే మనకి ఫోన్ కాల్స్. సో ఈ ప్రైస్ రేంజ్లో పెద్దగా ఎవరు ఫోన్ కాల్స్ సపోర్ట్ వచ్చారు. బట్ అమేస్ఫిట్ వాళ్ళు వచ్చి మనకి ఫోన్ కాల్స్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. సో ఈ వాచ్లో మీరు వచ్చి ఫోన్ కాల్స్ డైల్ చేసుకోవచ్చు. అదేలాగా ఫోన్ కాల్స్ వచ్చి మీరు మాట్లాడచ్చు. స్ట్రైట్గా వచ్చి ఫోన్ ఎత్తాలని అవసరమే లేదు. డైరెక్ట్గా వాచ్లోనే మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు. సో మనకి 2 microphones ఇచ్చారు. స్పీకర్ కూడా దానికోసమే మనకి ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే మనకి మ్యూజిక్ కంట్రోల్ వచ్చి ఇన్బిల్ట్గా ఇచ్చారు. సో మీరు నెక్స్ట్ సాంగ్ అది కాకుండా ప్రీవియస్ సాంగ్ వాల్యూమ్ కంట్రోల్ పాజ్ ప్లే అన్నీ చూసారంటే మనకి వాచ్లోంచే వచ్చి చేసుకోవచ్చు. సో ఇంకా మీరు వచ్చి మ్యూజిక్ కంట్రోల్కి మీరు ఫోన్ తీయడానికి ఎటువంటి ఒక అవసరమో లేదు అని చెప్పి చెప్పాలి. సో ఇప్పుడు చూసారంటే మనం ఓవర్వ్యూ అంతా చూస్తాం. వాచ్ని ఎట్లా సెటప్ చేయాలని చెప్పి చూద్దాం. సెటప్ వచ్చి చాలా ఈజీ అండి. జస్ట్ వచ్చి క్రౌన్ ఒక 3 seconds పట్టుకున్నారంటే వైబ్రేషన్ అయ్యి అమేస్ఫిట్ అని చెప్పి మనకి పవర్ ఆన్ వచ్చి అవుతుంది. జస్ట్ లాంగ్వేజ్ వచ్చి సెలెక్ట్ చేసుకోండి. నేను వచ్చి ఇంగ్లీష్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసిన వెంటనే ఒక క్యూఆర్ కోడ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మీ స్మార్ట్ ఫోన్లో జెప్ యాక్టివ్ అని చెప్పి ఒక ఫ్రీ అప్లికేషన్ వచ్చి ప్లేస్టోర్ వచ్చి మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను చూసారంటే ఆల్రెడీ డౌన్లోడ్ వచ్చి చేస్తాను. ఇప్పుడు చూసారంటే అది ఓపెన్ చేసిన వెంటనే పైన చూసారంటే లాగిన్ అంతా చేసినాక పైన ప్లస్ ఐకాన్ వచ్చి మనకి వస్తుంది. సో ఆ ప్లస్ ఐకాన్ వచ్చి మీరు క్లిక్ చేసినాక యాడ్ డివైస్ ఇచ్చారంటే మనకి స్కాన్ క్యూఆర్ కోడ్ వచ్చి కనిపిస్తుంది. సో ఆ స్కాన్ క్యూఆర్ కోడ్ వచ్చి మీరు చేసుకున్నారంటే చేసుకున్న 2 seconds వచ్చారంటే మనకి ఆటోమేటిక్గా బైండ్ వచ్చి అయిపోతుంది. సో ఇప్పుడు చూసారంటే మనం ప్యాడింగ్ అంతా వచ్చి అయిపోయేస్తాం. సో ఇప్పుడు వచ్చి మనం యాప్ ఒక ఓవర్వ్యూ వచ్చి చూద్దాం. ఆల్రెడీ చూసారంటే మన ఛానల్ని మీరు ఫాలో అయితే యాప్ గురించి మీరు ఆల్రెడీ చూస్తుంటారు. ఎందుకంటే చాలా అమేస్ఫిట్కి యాప్ వచ్చి మనకి పనిచేస్తుంది. ఫస్ట్ చూసారంటే మనకి స్టెప్స్, క్యాలరీస్, కిలోమీటర్స్ అని చెప్పి ఒక హెల్త్ ఓవర్వ్యూ వచ్చి ఉంది. పైన చూసారంటే మనకి వెదర్ డేటా వచ్చి ఇస్తున్నారు. అదేలాగా పైన మన పేరు కూడా ఉంది. నెక్స్ట్ చూసారంటే మనకి ఎక్సర్సైజ్ రికార్డ్స్ వచ్చి మనకి ఇచ్చున్నారు. సో మీరు ఎక్సర్సైజ్ అంతా చేసిన రికార్డ్స్ అంతా చూసారంటే ఇక్కడే వచ్చి మనకి కనిపిస్తుంది. దాని తర్వాత అందరూ అడిగే ఒక విషయం ఏంటంటే డయల్ సెంటర్. సో దీంట్లో వచ్చి మనకి వాచ్ ఫేసెస్ వచ్చి ఉన్నాయని చెప్తే చాలా చాలా అందమైన వాచ్ ఫేసెస్ వచ్చి ఉన్నాయి. మీరు చూడొచ్చు మనకి చాలా వాచ్ ఫేసెస్ వచ్చి ఖచ్చితంగా అమేస్ఫిట్ నుంచి మనకి ఇచ్చున్నారు. సో ఇప్పుడు వచ్చి ఒక వాయిస్ వాచ్ ఫేస్ వచ్చి నేను అప్లై చేసి వచ్చి చూపిస్తాను. సో జస్ట్ వచ్చి వాచ్ వచ్చి కనెక్ట్ చేసినాక అది వచ్చి మీరు ఆ సింక్ డైల్ వచ్చి నొక్కితే ఆటోమేటిక్గా మనకు వచ్చి సింక్ అవుతుంది. సింక్ అవ్వడానికి ఒక 2 minutes వచ్చి పడుతుంది. సో వెయిట్ చేశారంటే మనకి సింక్ అవుతుంది. బట్ సింక్ అయినాక చూసారంటే ఎంత అందంగా ఉందని చెప్పి మీరు చూడండి. సో దీనికి అమేస్ఫిట్కి ఖచ్చితంగా థమ్స్అప్ చెప్పాలి. ఒక హై క్వాలిటీ డిస్ప్లే వచ్చి మనకి ఖచ్చితంగా ఇచ్చున్నారు. ఇది కాకుండా చాలామంది అడిగే ఒక విషయం ఏంటి అని చూసారంటే మనకి కస్టమ్ డైల్. సో కస్టమ్ డైల్ వచ్చి మనకి ఉందని చెప్పి అడిగారు. సో దీనిలో వచ్చారంటే కస్టమ్ డైల్ ఉంది. సో మీరు టెక్స్ట్ కలర్ వచ్చి మీరే ఫుల్గా మార్చుకోవచ్చు. టైం లొకేషన్ వచ్చి మీరు మార్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ పిక్చర్, సో మీ ఫోన్
ఫోటో ఏమన్నా మీకు బ్యాక్గ్రౌండ్గా పెట్టుకోవాలంటే మీరు వచ్చి అది పెట్టుకోవచ్చు. నాకు పెద్దగా ఇష్టం ఉండదు, బట్ మీకు అది ఇష్టం అంటే మీరు వచ్చి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే మనకి ఎక్సర్సైజ్లో చూసారంటే వాచ్ లోపల 100+ ఎక్సర్సైజ్ వచ్చి మనకు ఉంది, బట్ ఇక్కడ చూసారంటే యాప్ లోపల మనకి అవుట్డోర్ రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ మాత్రమే మనకు వచ్చింది. సో నెక్స్ట్ చూసారంటే వాచ్ సెట్టింగ్స్ అంతా మీరు వచ్చి ఇక్కడ వచ్చి మార్చుకోవచ్చు. అప్గ్రేడేషన్ అంతా చూసారంటే యూనిట్స్, టైం ఫార్మాట్ అంతా ఇక్కడ వచ్చి మార్చుకోవచ్చు. నెక్స్ట్ చూసారంటే మనకి స్పోర్ట్ మోడ్స్, నేను చెప్పినట్టు 100+ మోడ్స్ ఫోన్ ఉంది. సో మీకు వాచ్లో ఏమేమి డిస్ప్లే చేయాలో అన్నీ వచ్చి మీరు ఇక్కడ నుంచి వచ్చి ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ఒక ఫిట్నెస్ ఫ్రీక్గా ఉంటే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. సో డయల్ సెంటర్ ఉంది, డయల్ సెంటర్ గురించి మనం ఆల్రెడీ వచ్చి చూసింది. అది కాకుండా వస్తారంటే మనకి కెమెరా ఇది వచ్చి ఉంది. సో మీరు సెల్ఫీ కెమెరా అయినా సరే, లేదంటే వస్తారంటే బ్యాక్ కెమెరా కైనా రిమోట్ లాగా వచ్చి మీ వాచ్ని వచ్చి వాడుకోవచ్చు. సో ఈ ఫీచర్ ఖచ్చితంగా వచ్చి అమేజ్ఫిట్ వాళ్ళు ఇంక్లూడ్ వచ్చి చేస్తున్నారు. అది కాకుండా వస్తారంటే నోటిఫికేషన్, సో మీరు వచ్చి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఏమున్నా చూస్తారా మెసేజ్ అప్లికేషన్కి నోటిఫికేషన్ యాక్సెస్ వచ్చి ఇచ్చారంటే మీ వాచ్లోనే వస్తారంటే నోటిఫికేషన్స్ వచ్చి వస్తుంది. సో మీకు ఏ యాప్ కావాలి, ఏ యాప్కి నోటిఫికేషన్స్ వద్దని చెప్పి మీరే వచ్చి చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసారంటే మనకి కాల్ రిమైండర్స్ వచ్చి ఇచ్చారు. సో దీని తప్ప చూసారంటే మనకి యాప్లో వచ్చి అన్ని నార్మల్ ఫీచర్సే మనకు వచ్చి యాప్ లోపల ఉంది. సో ఇప్పుడు చూసారంటే యాప్ ఒక ఓవర్వ్యూ చూసాం, నెక్స్ట్ చూసారంటే వాచ్ ఒక ఇంటర్ఫేస్ ఓవర్వ్యూ కూడా ఇస్తాం. సో వాచ్లో చూసారంటే ఫస్ట్ వచ్చి పైనుంచి మీరు లాగారంటే ఈ అన్ని ఆప్షన్స్ మనకు వచ్చి వస్తుంది. సో వాచ్లో చూసారంటే ఆటో బ్రైట్నెస్ సెన్సార్ మాత్రం మనకి లేదు, అక్కడ కాస్ట్ కటింగ్ చేస్తున్నారు. కింద చూసారంటే మనకి నోటిఫికేషన్స్ వచ్చి వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో చూసారంటే వాళ్ళ స్మార్ట్ అసిస్టెంట్ వచ్చి మనకి వస్తుంది. అదిలా చూసారంటే రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి మనకి టైల్స్ వచ్చి ఉంది. ఫస్ట్ చూసారంటే యాక్టివిటీ డేటా ఉంది, దాని తర్వాత చూసారంటే హార్ట్ రేట్ వచ్చి ఉంది, దాని తర్వాత చూసారంటే మనకి స్లీప్ ట్రాకింగ్ వచ్చి ఉంది, దాని తర్వాత చూసారంటే మనకి SPO2 వచ్చి మనకి ఇచ్చున్నారు, దాని తర్వాత చూసారంటే వెదర్ రిపోర్ట్ వచ్చి మనకి ఇచ్చున్నారని చెప్పాలి. ప్లస్ వచ్చి మనకి మ్యూజిక్ కంట్రోల్ ఉంది, లాస్ట్గా చూసారంటే మళ్ళీ వాయిస్ కంట్రోల్ వచ్చి ఉంది. ఆ క్రౌన్ని వచ్చి మీరు ప్రెస్ చేశారంటే మనకి మెనూకి వచ్చి వెళ్తాను, బట్ ఆ క్రౌన్ వచ్చి రొటేట్ చేస్తే మనకి ఏమవటం లేదు. సో మీరు టచ్ స్క్రీన్లోనే ఫుల్గా వచ్చి యూస్ వచ్చి చేసుకోవాలి. సో ఈ వీడియోకి ఇంత వీనేస్తే లైక్ చేయండి, నాతో పోతే లైక్ చేయడం క్వశ్చన్ కింద కమెంట్ చేయండి, బట్ మర్చిపోకుండా మన తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.